నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు వేళ్ళు కదిపే పని చేసే వాళ్ళందరికీ కూడా వైట్ రైస్ తినే అర్హత లేదు అని. మరి ఈ వైట్ రైస్కి బదులుగా మీరు అప్పుడప్పుడు మిల్లెట్స్ చెప్తూ ఉంటారు, లేదంటే గోధుమలు కూడా వాడుకోవచ్చు అని కొన్ని సందర్భాల్లో చెప్పారు. ఇవి రెండూ కాకుండా వైట్ రైస్కి బదులుగా తినే ఆహారాలు ఏమైనా ఉంటాయండి? మీరు అన్న దాంట్లో కూడా ఒక చిన్న మార్పు చెప్పాలనిపిస్తుంది. వేళ్ళు కదిపే వారికి వైట్ రైస్ తినొద్దన్నాను. ఈ అన్నం మానేసి ఇంకో అన్నమైనా బాగా తినమని నేను చెప్పలేదు. అంతేగాని తెల్లటన్నం మానేసి ముడిబియ్యం అన్నం అంత తిన్నా పోషకాలు వెళతాయి, కార్బోహైడ్రేట్స్ ఏమి తగ్గవు. అందుకని వేళ్ళు కదిపే వారికి అన్నం తినే అర్హతే లేదు, ఏ అన్నం తినే అర్హత లేదు. కేవలం అంత రొట్టె తినే అవకాశమే ఉంది. కానీ అన్నము తినాలి అంటే కొంచెం సన్నగా ఉన్నవారికి, ఎక్కువ కష్టపడేవారికి, ఎదిగే వయసులో పిల్లలకి, గర్భిణీలకి, బాలింతలకి, హార్డ్ వర్కర్స్కి, ఆటలాడేవారికి, ఇలాంటి వారికి అన్నం అవసరం ఉంది ప్రస్తుతం. ఆ అన్నం కూడా మీరన్నట్టు తెల్లటి అన్నం మానేసి దానికి ప్రత్యామ్నాయంగా మీరు అడిగినందువల్ల రెడ్ రైస్ మీరు వినుంటారు, అవును, బ్రౌన్ రైస్ వినుంటారు, మరి కొత్తగా బ్లాక్ రైస్ కూడా వచ్చిందండి. మరి అలాంటి బ్లాక్ రైస్ లో ఉండే స్పెషాలిటీస్ ఏమిటో, అందుకని బ్లాక్ రైస్ బ్రాండ్ యొక్క గొప్పతనం ఏంటో కాస్త ఆలోచిద్దాం ఈరోజు. అయితే డాక్టర్ గారు, మరి అసలు బ్లాక్ రైస్ అంటే ఏంటి, అది చూడడానికి ఎలా ఉంటుంది, దాని స్పెషాలిటీ ఏంటో తెలుసుకునే ముందు ప్రేక్షకులందరికీ అసలు ఈ వైట్ రైస్ వల్ల వచ్చే నష్టాలను గుర్తు చేస్తారా? తెల్లటి బియ్యం అంటే రెండు పాలిష్లు పెట్టిన బియ్యం. బియ్యంలో ఉండే పోషకాలన్నీ, ప్రోటీన్, ఫ్యాటు, ఫైబరు, బి కాంప్లెక్స్, విటమిన్లు, యాంటీ కొలెస్ట్రాల్ పదార్థాలు, ఇవన్నీ పై లేయర్లో ఉంటాయి. పాలిష్ పట్టేసరికి తవుళ్ళోకి వెళ్ళిపోతున్నాయి. అందుకని బలమంతా పోషకాలన్నీ తవుళ్ళో ఉన్నాయి కాబట్టి ఇంత లాభాలు ఉండే తవుడంతటిని తీసుకెళ్ళి గేదెలకి, ఆవులకి, కాస్త కోళ్ళకి, చేపలకి మంచి బలమైన మేత ఇస్తున్నారు. అది మనిషి ఒక విధంగా అంత మంచి పని చేస్తున్నాడు. తన స్వార్థాన్ని వదిలి నాకు నష్టం వచ్చినా పర్లా, మీరన్నీ బాగుండాలని వాటికి మంచిగా పెడుతున్నాడు. తవుడికి 10 రోజుల్లో 15 రోజుల్లో పురుగు పట్టేస్తుంది, ఎందుకంటే అంత రుచి, అంత తీపి, అన్ని పోషకాలు కాబట్టి. ముడి బియ్యానికి 2 నెలల్లో పురుగు పడుతుందండి. తెల్లటి బియ్యానికి 1 సంవత్సరమైనా పురుగు పడదు. ఎందుకంటే ఇందులో ఏముందా నేను పడితేనని పురుగు కూడా పడదు, దానికి మనుషులు పడుతున్నారు. అందుకని 0 న్యూట్రియంట్స్, ఎంటీ కార్బోహైడ్రేట్స్, వైట్ రైస్, మొత్తం పిండి పదార్థాలు, అందులో గ్లైసీమిక్ ఇండెక్స్ అనేది 73 ఉంటుంది. అంటే రన్నింగ్ చేసినంత స్పీడ్గా రక్తం లోపలికి వెళ్ళిపోతుంది. హై గ్లైసీమిక్ ఇండెక్స్ అంటే స్పీడ్గా బ్లడ్లోకి వెళ్ళిపోయేవి. అన్నీ క్లీన్ చేసేసాం కదా, లోపల తెల్లటి పిండి, ఇట్లట్లా 2 రుబ్బులు రుబ్బితే నలిగిపోతుంది. వెంటనే బ్లడ్లోకి రన్నింగ్లో దూసుకెళ్ళిపోతుంది చక్కెర. బ్లడ్లో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి, అంత చక్కెర వస్తే తట్టుకోలేక దాన్ని కన్వర్షన్ చేస్తుంది ఫ్యాట్ కింద. అందుకని ఇదంతా బాడీ వెయిట్ పెరగడానికి, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి, కొలెస్ట్రాల్ పెరగడానికి, ట్రైగ్లిజరైడ్స్ రావడానికి, గుండె జబ్బులు రావడానికి, మనకి ఇన్ని నష్టాలు కలగడానికి వైట్ రైస్ కారణం. కనీసం ఇన్ని ఇంటర్నల్గా వచ్చిన చూడటానికైనా బలంగా ఉంటామండి. తౌడు తింటే బలంగా ఉంటారు, కానీ తెల్లటి బియ్యం తింటే ఏముంటారండి? అందుకని చూడటానికి సైజులు ఉంటారు కానీ అందరూ లోపల సరుకులు ఉండవు. అందుకని ఏ ఇంట్లో తెల్లటి బియ్యం ఉన్నాయో ఆ ఇంటి నిండా సేను ఉన్నట్టే అంటా నేను. ఇప్పటికైనా మారండి. దానికి ఆల్టర్నేటివ్ కూడా బ్లాక్ రైస్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఇది బాపట్ల అగ్రికల్చరల్ కాలేజ్, చాలా ఫేమస్. అది ఆ కాలేజీ వారు కూడా స్పెషల్గా దీని మీద పరిశోధన చేసి దాన్ని పండించి అందులో అతి గొప్పగా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయని నిరూపించారు. యూకేలో కూడా యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్కో వాళ్ళు కూడా నిరూపించారు. మరి బ్లాక్ రైస్లో అద్భుతాలు ఉంటాయని కొంచెం దాని బదులు ఇది తినమని, అంటే ఎవరికి అవసరమో వాళ్ళే తినాలన్న, ఇందాక అవసరం లేని వాళ్ళు చెప్పా, అవసరమైన వాళ్ళు చెప్పా, వాళ్ళకి ఇది రైస్. అయితే డాక్టర్ గారు, మరి అసలు ఈ బ్లాక్ రైస్ అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది, దాని స్పెషాలిటీ ఏంటో చెప్తారా? చూస్తున్నారుగా ఎలా ఉన్నాయో బ్లాక్ రైస్, నల్లగా ఉంటాయి, కొంచెం లావుగా ఉంటాయి, వీటిని పాలిష్ పట్టరు. ఇవి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా బాగా పండించు కొంతమంది సేంద్రియ పద్ధతిలో గోమూత్రంతో పండించి కూడా అమ్ముతున్నారండి. హైదరాబాద్లో, ఇతర ప్రాంతాల్లో కొన్ని స్టోర్స్ స్పెషల్గా ఉన్నాయి, ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు వీటిని. ఈ బ్లాక్ రైస్ 100 గ్రాములు తీసుకుంటే 355 కేలరీలు శక్తి. ఇందులో కార్బోహైడ్రేట్స్ 75.5 గ్రాములు ఉంటాయి. ఇందులో ప్రోటీన్ 9 గ్రాములు, ఫ్యాట్ 3.3 గ్రాములు, అట్లాగే ఫైబర్ 2.5 గ్రామ్స్. ఓవరాల్గా చూస్తే దీని గ్లైసీమిక్ ఇండెక్స్, ఇందాక వైట్ రైస్కి చెప్పాను 73, దీని గ్లైసీమిక్ ఇండెక్స్ 42,
అందుకని అంత తక్కువ, అంటే ఇది నడిచినట్టు కాకుండా కానీ జాగింగ్లా వెళుతుంది. ప్లస్ ఇందులో 23 రకాలుగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయని సైంటిస్టులు నిరూపించారు. హయ్యెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ రైస్ అన్నారు దీన్ని. ఆ 23 రకాల యాంటీ ఆక్సిడెంట్స్లో అతి ముఖ్యమైనవి ఒక 3-4 ఎంత ఎక్కువ మోతాదులో ఉన్నాయంటే, 1 గ్రాము బియ్యంలో 190 మైక్రోగ్రామ్స్ క్వర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంది. అట్లాగే 1 గ్రాము బియ్యంలో 1400 మైక్రోగ్రామ్స్ యాంతోసైనిన్స్ ఉన్నాయి. 1 గ్రాము బియ్యంలో 290 మైక్రోగ్రాముల ఒరిజినల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అంటే అంత తక్కువలో అంత ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా కణజాలం జబ్బులు బారిన పడకుండా రక్షించడానికి లేయర్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో, అందుకని స్లోగా డైజెషన్ అవుతాయి. ఈ బ్లాక్ రైస్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ 75.5 గ్రామ్స్ అన్నాను 100 గ్రాములు తీసుకుంటే. ఈ బ్లాక్ రైస్ 100 గ్రాములు తీసుకుని వండిన తర్వాత తీసుకుంటే 33 గ్రాములు కార్బోహైడ్రేట్సే ఉంటున్నాయి. ఓకే, ప్లస్ ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ కారణంగా ఈ బ్లాక్ రైస్ దశల వారీగా అరగటం, దశల వారీగా గ్లూకోజ్గా మారటం, దశల వారీగా బ్లడ్లోకి వెళ్ళటం వల్ల బ్లడ్లో ఒకేసారి పెరగ షుగర్ లెవెల్స్, అందుకని ఫ్యాట్గా మారే అవకాశం ఉండదు, కొలెస్ట్రాల్ ట్రైగ్లిసరైడ్స్గా కన్వర్ట్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. మన రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేయాలన్నా, కణాలు రిపేర్ క్లీనింగ్ చేయాలన్నా, డీటాక్సిఫికేషన్కి బాగా లివర్ని యాక్టివేట్ చేయాలన్నా చాలా బాగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఉన్నాయి. అందుకని బాగా యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్గా ఉన్న రైస్ కాబట్టి బ్లాక్ రైస్ని కాస్త ఇప్పుడు కొద్దిగా వాడకం ఫేమస్ అవుతున్నది. గుర్తుపెట్టుకోండి, బరువు తగ్గాల్సిన వారు, షుగర్ తగ్గాల్సిన వారు, కొలెస్ట్రాల్ గుండె జబ్బులు తగ్గాల్సిన వారు, ఇట్లాంటి వాళ్ళందరికీ రైస్ ఐటమ్ తినే అర్హత చెమట పట్టిన వాడికి లేదు, రెక్క కదలన వాడికి లేదు. ఈ అన్నాలు మానేసి కూరలన్నం సామలన్నం ఏ అన్నాలు వద్దు, ఏదైనా రొట్టె 1 లేదా 2, అదైనా దొంతర పెట్టుకు తినడానికి లేదు, గుర్తుపెట్టుకోండి. విన్నారు కదండి, వైట్ రైస్ తినే అర్హత ఎవరికి, అసలు వైట్ రైస్ తినడం వల్ల వచ్చే నష్టాలు ఏంటో డాక్టర్ గారు వివరించారు. కాబట్టి వైట్ రైస్కి బదులుగా ఈ బ్లాక్ రైస్ అనేది కొత్తగా లభిస్తుంది కాబట్టి ఈ బ్లాక్ రైస్ని కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి.